దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, ఈ నెలలో మనకి చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి రాబోతుంది అంటున్నారు. అసలు ఆ రోజు ఏ విధంగా చేసుకుంటే మంచిదంటారండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. 23వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఆ రోజున ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమత్ విజయోత్సవంగా భావన చేసుకుంటాం. అంటే జయంతి అనేటటువంటిది వైశాఖ మాసంలో వస్తుంది. మనకు ఇప్పుడు వచ్చే చైత్ర మాసంలో వచ్చే హనుమాన్ విజయోత్సవము అని అంటారు. అంటే హనుమాన్ విజయోత్సవము అని ఎందుకన్నాము అంటే, శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఒక బాధ్యతను అప్పచెప్తాడు. అంటే సీతాదేవి యొక్క అడుగుజాడలను తెలుసుకురమ్మని, సీతాదేవి ఎక్కడుంటుందో తెలుసుకుని రమ్మని చెప్పేసి ఒక బాధ్యతను అప్పచెప్తాడు. అలా అప్పచెప్పినప్పుడు ఆ ఆంజనేయ స్వామి లంకానగరానికి వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకొని తిరిగి రాముడి దగ్గరికి వచ్చేటటువంటి సూచికనే హనుమాన్ విజయోత్సవంగా భావన చేసుకుంది. జయంతి అనేటటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అంటే గనక, ఎప్పుడైతే సీతాదేవి యొక్క విషయాన్ని తెలుసుకొని అక్కడ శ్రీరాముడికి తెలియజేశాడో ఆ ఆంజనేయ స్వామి, ఇది కదా నా యొక్క జీవితానికి పరమార్థము, ఇది కదా నేను ఇప్పుడు కదా ఉద్భవించినటువంటిది అనిగా భావన చేసుకుంటాడు. అంటే నేను పుట్టినటువంటిది కాదు, నేను ఈ రోజున విజయం సాధించాను కాబట్టి ఈ రోజునే నా యొక్క జయంతిని జరుపుకుంటారు అనేటటువంటి సందర్భాన్ని ఒకనొక సూచికలో శ్రీమన్ రామాయణంలో రావడం జరుగుతుంది. దాని యొక్క సూచికగానే చాలామంది ఏం చేస్తారంటే చైత్ర యొక్క చైత్ర పౌర్ణమినే హనుమాన్ జయంతిగా చేసుకుంటూ ఉంటారు. అంటే హనుమంతుడు పుట్టినటువంటిది వైశాఖ మాసంలో అయినా ఆయన విజయం సాధించినటువంటి తిథినే జయంతిగా జరుపుకునేటటువంటి సూచికలు దాఖలాలు ఈ చైత్ర మాసంలో కనిపిస్తుంది. అందుకే శ్రీరామనవమి అయినటువంటి పౌర్ణమి అంటే శ్రీరామనవమి అయిన తర్వాత ఈ యొక్క పౌర్ణమి రోజు వచ్చేటటువంటిదే హనుమాన్ జయంతిగా చేసుకున్నాం. అంటే ఉగాదికి 9 రోజుల తర్వాత శ్రీరామనవమి, శ్రీరామనవమి తర్వాత వచ్చేటటువంటిది హనుమాన్ విజయోత్సవము. అంటే హనుమంతుడు విజయం సాధించాడు కాబట్టి దీని విజయోత్సవం అనేటటువంటి దానిగా పిలుచుకుంటాము. అదే రోజున స్వామివారికి జయంతిగా చాలామంది డోలోత్సవం చేస్తుంటారు. అంటే తొట్లెలో హనుమంతుని యొక్క రూపాన్ని వేసుకొని డోలోత్సవంగా చేస్తూ తొట్లె వేయడం చేస్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో జరిగేటటువంటి ప్రతి ఒక్కటి కూడా సనాతన ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలను సూచికలను ఆలోచన చేసి మన పూర్వీకులు అందించినటువంటి అంశాలని ఈ రోజున మనము జయంతిగా జరుపుకుంటూ వస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక దైవతా కార్యాన్ని జరిపించుకోవడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఒక సాంప్రదాయంగా పెట్టడం జరిగింది. అలా సాంప్రదాయంగా పెట్టేటటువంటి అంశాలలో మనం జయంతి అని పిలుచుకున్నా, విజయోత్సవం అని పిలుచుకున్నా, ఆ రోజున ఆంజనేయ స్వామికి ఆచరించవలసినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణ చేసుకోవాలి. అలానే గురుగారు, కొంతమందికి జాతకంలో శని దోషాలు ఉంటాయి, అంటే ఆంజనేయ స్వామికి కొంచెం అలా చేసుకుంటే మంచిదని అంటారు. ఆ రోజు ఏ విధంగా చేయాలండి వాళ్ళకి సంబంధించి? దానికి జాతకమునందు శని దోషాలు ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక, లేదండి నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు, నా ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కొన్ని రాసుల వారికి ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం, శనిదశ లేదా లగ్నస్థానంలో శని ఉండడము లేదా శనిదశ ప్రారంభం అవ్వడము, ఇవన్నీ కూడా ఆ వ్యక్తిని ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులకు ఎదురు చేస్తూ ఉంటాయి. అంటే ఒడిదుడుకులు ఎదుర్కొనేలా చేస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, ఎన్నో రకాలైనటువంటి విఘ్నాలు, ఇలా ప్రతి పని యందు విఘ్నములు ఎదురు కావడము, డబ్బును కోల్పోవడము, బంధుత్వాన్ని కోల్పోవడము, కోపానికి గురి కావడము, జైళ్లకు వెళ్ళడము, కోర్టు కేసులు రావడము, ఇవన్నీ కూడా శని వల్ల ఏర్పడేటటువంటి అవాంతరాలు. అలా వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆంజనేయ స్వామిని పూజించాలి, ఆంజనేయ స్వామికి శనీశ్వరుడు భయపడతాడు అనేటటువంటి సూచికలు మనకి ఎంతోమంది చెప్తూ ఉంటారు. అది కథలలో కూడా చాలా మట్టుకుంటూ ఉన్నాయి. అంటే ఆంజనేయ స్వామిని పూజించినటువంటి వారికి, ఆంజనేయ స్వామి చరణాలను పట్టుకున్నటువంటి వారికి శని ఏమీ చెయ్యదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ నిజానికి మనిషి కర్మజీవి. కర్మజీవి మీన్స్ ఏంటి, నువ్వు చేసినటువంటి తప్పు ఒప్పులను క్షమించేటటువంటి వాడు ఆంజనేయ స్వామి.
కాబట్టి నీకు శనిదశ ప్రారంభమైనప్పుడు శని నీకు కష్టాలను కొని తెచ్చుకొని వచ్చినప్పుడు శని నీ జీవితంలో ప్రారంభమైనప్పుడు ఎనలేనటువంటి కష్టాలు నీ జీవితంలో అనుభవించక తప్పదు. అంటే గోరుతో పోయి గొడ్డలతో పోయేదాన్ని గోరుతో తీసివేస్తాడు అంతే తప్ప ఆంజనేయ స్వామి కర్మకు ఎప్పుడూ కూడా అతీతుడు కాదు. అంటే మానవాళిని కర్మబద్ధుడిగా జీవించడానికి కూడా ఈ కలియుగంలో ఒక ధర్మంలా ఆచరణ చేసుకుంటారు. అంతేగాని ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా శని యొక్క దోషాలు తొలగిపోతాయి అనేటటువంటిది భ్రమలో, అది ఒక మన భ్రమ. అంతేకాని మానవుడు చేసినటువంటి కర్మలకు పశ్చాత్తాపం. ఇప్పుడు ఉదాహరణకు మన కోర్టులు ఉన్నాయి, కోర్టులు ఏం చేస్తాయి, మనిషి ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించేలా చేస్తారు. కానీ లాయర్లు ఏం చేస్తారు, దాన్ని వాదిస్తారు, ఎంతవరకు తప్పించాలో అంతవరకు తప్పిస్తారు, అది లాయర్ యొక్క ధర్మము. కాబట్టి ఇలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, శని కర్మకారకుడు కాబట్టి మనిషి తన జీవితంలో కానీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకు కానీ ప్రాయశ్చిత్తాన్ని అనుభవించడానికి, ప్రాయశ్చిత్తం ఎప్పుడు అనుభవిస్తాడు మనిషి అని అంటే గనక ఎప్పుడైతే తనకు కావాల్సింది కోల్పోతాడో, డబ్బు రూపకంగా కానీ సంసార రూపకంగా కానీ లేదు ధన రూపకంగా కానీ లేదా కుటుంబ రూపకంగా కానీ ఏదైనా కోల్పోయినప్పుడు తాను రియలైజ్ అవుతాడు. అంటే మనిషి జీవితంలో ఎప్పుడు ఒక మనిషి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడు అంటే శనిదశ ఎంటర్ అయినప్పుడే ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కనుక ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా శని దోషాలు తొలగిపోవడం కాదు, కొంతలో కొంతవరకు మేలు చేస్తాడే తప్ప కర్మ ఫలితం నుండి విడిపించేటటువంటి వాడు ఆంజనేయ స్వామి కాదు. ఎందుకంటే కర్మను ఎవరైనా సరే అనుభవించవలసిందే, సాక్షాత్తు దేవుడైనా సరే కర్మ ఫలితాన్ని అనుభవించేలా ఉంటుంది. కాకపోతే భగవత్ ఆరాధన చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే కొంతలో కొంతవరకు మేలు జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక రోడ్డు మీద వెళుతున్నాము, ఆ రోజున మనకు మన జాతకంలో భారీగా యాక్సిడెంట్ అయ్యేటటువంటి జాతకం ఆ రోజున మనకు ప్రారంభమయ్యింది. మనం ఏం చేసాము ఆ రోజున, ఏ పరమశివున్నో పూజించేసి లేదా ఇంటి దేవుణ్ణి పూజ చేసుకొని లేదా ఏదైనా గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఆ రోజున బయలుదేరాము. అక్కడ చేసినటువంటి ఒక కొబ్బరికాయ కొట్టినటువంటి పుణ్య ఫలితము చేత పెద్దగా యాక్సిడెంట్ అయ్యేటటువంటి ప్రమాదం నుండి చిన్న యాక్సిడెంట్ ద్వారా తప్పించుకున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే ఫార్ములా, ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ఆపదలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది తప్ప శాశ్వతంగా తొలగిపోయే అవకాశము ఎవ్వరికీ కూడా ఉండదు. కలియుగ ధర్మం ఏంటి, నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవించవలసిందే. మనము మానవ శరీరంతో ఉన్నాం కాబట్టి శిక్ష అనుభవిస్తాము, అదే మనం పోయిన తర్వాత శిక్ష అనుభవించాలంటే యమలోకంలో కూడా శిక్షలున్నాయి. మనము మన యొక్క శరీరం వదిలిపెట్టిన తర్వాత మన యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో అది కూడా శిక్ష అనుభవిస్తుంది. అది మన కంటికి కనిపించదు, మన చెవులకు వినిపించదు, మనకు ఆ సృష్టిలో ఏది కూడా, అంటే ఒక శరీరం వదిలిపెట్టినటువంటి జీవి మన కంటికి కనిపించదు కానీ శిక్షను అనుభవిస్తారు. అది గరుడ పురాణంలో చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ హనుమాన్ విజయోత్సవం, హనుమాన్ జయంతి రోజు కూడా భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి కానీ అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ హనుమాన్ జయంతి రోజున ఆచరించవలసినటువంటి క్రతువులు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. ఆ రోజున ఉదయాన్నే లేవడము, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ 9 కానీ 11 కానీ ప్రదక్షిణలను ఆచరణ చేసుకోవడము, ఆంజనేయ స్వామికి ఆ రోజున వీలైతే తమలపాకుల మాల కానివ్వండి, వడమాలను కానివ్వండి సమర్పించడము, ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాము. దైవిక కార్యక్రమాలు ఎందుకు చేస్తాము, మనిషి తనను తాను ఉద్ధరింపజేసుకోవడానికి, నేను ఏంటి అని తెలుసుకోవడానికి, కష్టం వచ్చినప్పుడే కాదు భగవంతుని దగ్గరికి వెళ్ళడము, ఇలాంటి విశేషమైనటువంటి రోజులలో కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళడము కూడా మనిషి తన జీవితంలో ఆచరణ పద్ధతిగా పెట్టుకోవాలి. భగవంతుని ఆలయానికి ఎందుకు వెళ్తాము, ఒక పాజిటివ్ ఎనర్జీ కోసము, మనకు మంచి జరగాలి అనేటటువంటి ఒక విషయం కోసం. ప్రతి ఒక్క మనిషి స్వార్థపరుడే, స్వార్థం లేకుండా ఏ మనిషి లేడు. ఒక గుడికి వెళుతున్నామంటే కోరిక లేకుండా వెళ్ళడు, ఒక ఆఫీస్కి వెళ్తున్నాడు అంటే ఏది ఆశించకుండా వెళ్ళడు, ఒక ప్రాజెక్ట్ రావాలి అంటే దాంట్లో లాభం లేకుండా ఏమీ చెయ్యడు. కాబట్టి మనిషి ఆశాజీవి, స్వార్థపరుడు, స్వార్థం లేకుండా ఆశ లేకుండా ప్రపంచంలో ఏ మనిషి ఉండడు, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే భగవత్ ఆరాధన తెలిసి చేసినా
తెలియక చేసిన మన పుణ్యం అనేటటువంటిది కాస్తో కూస్తో మన ఖాతాలో జమ చేస్తాడు. అందుకే ఆంజనేయ స్వామి జయంతి రోజున చాలామంది గుళ్ళల్లో ఏం చేస్తారంటే డోలోత్సవం ఆచరిస్తూ ఉంటారు, తొట్టెలో వేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మనకు పుణ్యము పురుషార్థం రెండూ కలుగుతాయి. అలాగే మీరు అన్నట్టుగా శనిదోషాలు తొలగిపోవడానికి కూడా ఈ హనుమాన్ విజయోత్సవం పౌర్ణమి చాలా విశేషమైనటువంటి తిథిగా భావన చేసుకుంటాం. కాబట్టి శనిదోషాలు ఉన్నటువంటి వారు, ఏళ్నాటి శని ఉన్నటువంటి వారు, శనిదశ నడుస్తున్నటువంటి వారు ఆ రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఆ రోజున మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం చెప్తాను. ఆ మంత్రం చదవడం ద్వారా ఏమవుతుంది అంటే జీవితంలో కార్యవిఘ్నం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో విజయం చేకూరుతుంది. ఆ మంత్రం ఏంటి అంటే అందరూ చక్కగా వినండి, నోట్ చేసుకోండి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదవడం ద్వారా మనకున్నటువంటి దుఃఖములు, మనకున్నటువంటి పాపములు, మనకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి. సమస్య అంటే ఏంటి? దుఃఖముతో కూడుకున్నటువంటిది సమస్య. ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అంటే ఈ శ్లోకాన్ని పఠించండి. తప్పకుండా మీ యొక్క సకల కష్టములన్నీ దూరమైపోతాయి, సకల దుఃఖములన్నీ దూరమైపోతాయి. కనుక ఈ శ్లోకాన్ని ఆ రోజున 108 సార్లు పారాయణం చేసుకోండి. తప్పకుండా శుభ ఫలితాలు మీ జీవితంలో ప్రారంభమవుతాయమ్మ. గురుగారు, హనుమాన్ జయంతికి సంబంధించిన విశేషాలు మాకు చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.